చేనేత జౌళి శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి సంఘాలు లబ్దిదారులకు రాష్ట ప్రభుత్వం డెబ్బై మూడు కోట్ల యాబై లక్షల రూపాయలు విడుదల చేసింది శాఖలో అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాల పురోగతిపై మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు చేనేత సహకార సంఘాలకు రాయితీతో నూలు రంగుల పథకానికి నిధుల విడుదల పావలా వడ్డీ మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం కింద నిధులు విడుదల టెస్కో పరిహారం చెల్లింపు చేనేత మిత్ర కార్మికులకు రాయితీ క్యాష్ క్రెడిట్ రుణాల చెల్లింపు త్రిప్ట్ ఫండ్ పథకం పునః ప్రారంభం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు విడుదల చేసిన నిధులను ఆయా సంఘాలు కార్మికులకు తక్షణమే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ పథకాల అమలుతో చేనేత కార్మికుల తలసరి ఆదాయాలు వృద్ది చెందడమే కాకుండా సహకార సంఘాలు పరిపుష్టిపై కార్మికులకు మూడు వందల అరవై ఐదు దినాలు సంపూర్ణంగా పని లభిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేనేత కార్మికుల నెలసరి ఆదాయాలు కనీసం పదిహేను వేల రూపాయలు మించి పొందేందుకు ఆస్కారం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన అందులో భాగంగా చేనేత రంగాన్ని సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు